ఇది ప్రపంచం నేను దక్షిణ గాజాలోని రఫాలో సైనిక ఆపరేషన్ కు సర్వం సిద్ధం చేసిన ఇజ్రాయెల్ ఇది మరింత విధ్వంసానికి దారితీస్తుందని దీన్ని అడ్డుకోవడం తమ వల్ల కాదని అంటున్న యుఎన్ దక్షిణ గాజాలోని రఫా నుంచి పౌరులంతా వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు ఇప్పటికే రఫాను ఖాళీ చేసిన కొన్ని పాలస్తీనా కుటుంబాలు దక్షిణ బ్రెజిల్ ను కుదిపేసిన భారీ వర్షాలు వరదలు డెబ్బై ఐదు మందికి పైగా మృతి వంద మంది ఆచూకీ గల్లంతో రష్యాతో యుద్ధంలో అలసిపోతున్న యుక్రేనియన్లు సైన్యంలో జరుగుతున్న భర్తీలపై అసంతృప్తిలో సైనికులు బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్ దక్షిణ గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్కు సర్వం సిద్ధమైంది దాదాపు పదిహేను లక్షల మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఈ ప్రాంతం నుంచి పౌరులను పరిమితంగా తాత్కాలికంగా తరలించే పనిని మొదలుపెట్టానంటోంది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ బార్డర్ కు సమీపంలో తూర్పు ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు లక్ష మంది ప్రజలను అల్మవాసీ ఖాన్యోనిస్ ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశించింది ఇజ్రాయెలీ బంధీల విడుదలపై చర్చించేందుకు హమాస్ తిరస్కరిస్తున్నందున రఫాలో వారిపై సైనిక చర్య తప్పనిసరైందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గ్యాలెంట్ అన్నారు రఫాలో దాడి మొదలైతే అక్కడ తలదాచుకుంటున్న పౌరుల పరిస్థితి దారుణంగా మారొచ్చని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేసే యుఎన్ ఏజెన్సీ తాము రఫాను వదిలి వెళ్లిపోమని ఇజ్రాయెల్ దాడికి దిగొద్దని కోరింది మరోవైపు గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం బందీల విడుదలపై జరుగుతున్న చర్చలు నిలిచిపోయాయి కీలక డిమాండ్లపై ఇజ్రాయెల్ హమాస్లు రెండు రాజీకి సిద్ధపడకపోవడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది సోమవారం మళ్లీ చర్చలు మొదలు కావచ్చని భావిస్తున్నారు కాగా ఆదివారం రాత్రి రఫాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పన్నెండు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరోవైపు కెంషాలోం క్రాసింగ్ దగ్గర హమాస్ జరిపిన రాకెట్ దాడిలో ముగ్గురు ఇజ్రాయలీ సైనికులు చనిపోయారు ఇక ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశంలో అల్ జజీరా టెలివిజన్ కార్యకలాపాలన్నీ మూసివేసింది ఈ వార్తా సంస్థ హమాస్కు మద్దతు తెలుపుతోందనేది ఇజ్రాయెల్ ఆరోపణ తమ మంత్రివర్గం ఈ సంస్థను మూసివేయాలని నిర్ణయం తీసుకుందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన తరువాత ఆదివారం జెరూసలేంలోని అంబాసిడర్ హోటల్లో అల్ జజీరా కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు తమపై ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమని ప్రకటించిన అల్ జజీరా యాజమాన్యం దీనిపై చట్టపరంగా స్పందిస్తామని తెలిపింది ఇక మిగిలిపోయిన హమాస్ ఫైటర్లను నిర్మూలించాలంటే రఫాలో సైనిక ఆపరేషన్ తప్పదని నెతన్యాహు మరోసారి నొక్కి చెప్పారు ఈ దాడి మొదలైతే గాజాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి నిరాశ్రయిల్ ఇక్కడికొచ్చిన పదిహేను లక్షల మంది పాలస్తీనుల పరిస్థితి ఏం కావచ్చు అనేదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న బీబీసీ ప్రతినిధి ప్రత్యేక కథనం నిస్సహాయత అంటే ఏంటో తెలియాలంటే రఫాకు వెళ్లే రోడ్లపై బార్లు తీరిన ఈ వాహనాల వరుసను చూస్తే చాలు గాజా సరిహద్దుకు యువతల వైపు నిలిచిపోయిన సహాయ సామాగ్రిది గాజాలోకి మానవీయ సాయం రఫా మీదుగానే వెళ్లాలి ఇప్పుడు రఫాలో దాదాపు పదిహేను లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు ఇది ఈ ప్రాంత సాధారణ జనాభాకు ఐదు రెట్లు ఎక్కువ ఇక్కడ ఆసుపత్రులు కూడా శరణార్థి శిబిరాలుగా మారిపోయాయి ఖాళీ స్థలాలన్నీ నివాస స్థలాలయ్యాయి ఆసుపత్రి వార్డుల్లో కుటుంబాలు వండుకుంటున్నాయి కారిడార్లే పిల్లలకు ఆటస్థలాలయ్యాయి ఇప్పుడు ఇదేవారికి సురక్షితమైన చోటు యాసిన్ అల్ గల్వాన్ అనే పదకొండేళ్ల పిల్లాడు కిల్లర్లపైనే ఆధారపడి రోజులు గడుపుతున్నాడని అతని తల్లి చెప్పారు పిల్లల ముఖాలపై యుద్ధం చేసిన క్రూరమైన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రఫాలో ఆక్రమణ మొదలైతే పరిస్థితి ఎలా మారుతుందనే ఆందోళనలున్నాయి బందీల విడుదలకు బదులుగా రఫాలో మిలిటరీ ఆపరేషన్ ప్రతిపాదనను పక్కన పెట్టాలనే షరతుకు తాను వ్యతిరేకం అన్నారు రైట్ వింగ్ ఆర్థిక మంత్రి బెజాలెల్స్ మోట్రిచ్ మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపేసే ప్రసక్తే లేదు రఫా నుసీరత్ బేర్ అల్ బల్లాలలో సంపూర్ణ విధ్వంసం తప్పదని ఆయన హెచ్చరించారు రఫాలో నాలుగు హమాస్ బెటాలియన్లు ఉన్నాయంటున్న ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా కుదరకపోయినా వాటిని నాశనం చేస్తానంటోంది మరిన్ని ఫీల్డ్ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న యుఎన్ రానున్న విపత్తును మాత్రం తాను అడ్డుకోలేనంటోంది what we expect will be substantial additional mortality and morbidity a lot more people dying a lot more people dying and a lot a lot more death and a lot more diseases ఘోరమైన విధ్వంసం తరువాతి దృశ్యాలు ఇలా ఉంటాయి యుద్ధంలో సర్వం కోల్పోయిన ప్రజలు సమాధుల పక్కనే టెంట్లు వేసుకుని బతుకుతున్నారు రెహబ్ అబూ దక్కాకు ఏడుగురు పిల్లలు తాను తన పిల్లలు కళ్లారా చూసిన కొన్ని దారుణాలను ఈమె మాకు వివరించారు ఇటుకలతో కప్పిన సమాధులను చూపిస్తూ దాని వెనుకున్న భయంకరమైన కారణాలేంటో మాతో చెప్పారు నిన్న ఈ సమాధి రాళ్లతో కప్పిలేదు కొందరు కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చినప్పుడు కుక్కలు సమాధిలోని శవాన్ని తింటున్నాయని వారికి అర్థమైంది కుక్కల నుంచి కాపాడ్డానికే సమాధిని ఇటుకలతో కప్పారు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం కాస్త తెల్లారే వరకు కుక్కల మేము అసలు నిద్రపోలేం రాత్రంతా పిల్లలు భయంతో నన్ను చుట్టుకునే ఉంటారు కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది అది జరగని పక్షాన పరిస్థితులు మరింత దారుణంగా దిగజారే ప్రమాదముంది మరో అప్డేట్ చూద్దాం దక్షిణ బ్రెజిల్లో భారీ వర్షాలు వరదలు కారణంగా కొండ చర్యలు విరిగి పరిస్థితి అల్లకల్లోలంగా మారింది ఎనభై వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు దేశాధ్యక్షుడు లూలా దెసల్వా ఈ ప్రాంతంలో రెండవసారి పర్యటించారు డెబ్బై మందికి పైగా ప్రజలు చనిపోయారని దాదాపు డెబ్బై మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు బీబీసీ ప్రతినిధి జాన్ జానిసన్ అందిస్తున్న రిపోర్ట్ దక్షిణ బ్రెజిల్లో చాలా ప్రాంతం ఇప్పుడు నీటి ముంపులో ఉంది రోడ్లన్నీ నదులుగా మారాయి వేలాది మంది ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళారు నన్ను రక్షించిన తర్వాత హమ్మయ్య అనుకున్నాను అది చాలా భయానక అనుభవం వరద నీరు ఒక్కసారిగా వెల్లువెత్తింది వరద నీటి ఉధృతి చాలా ఎక్కువగా ఉంది తుఫాన్లు భారీ వర్షాలు కురిసి వారం గడిచినా ఇప్పటికీ దాదాపు ఐదు లక్షల మందికి విద్యుత్ శుభ్రమైన నీరు అందడం లేదు నాకు సాయం చాలా అవసరం మాకు పడుకోవడానికి చోటు లేదు తినడానికి తిండి లేదు మా దగ్గర అసలు ఏమీ లేదు ఇలాంటి పసిపిల్లలపై కూడా వరదలు ప్రభావం చూపాయి ఇక్కడ ఓ చిన్నారిని హెలికాప్టర్ ద్వారా రక్షిస్తున్నారు కొండచర్యలు చర్యలు విరిగిపోవడంతో అనేక మంది చనిపోయారు పోర్టో అలెగ్రేలోని ఓ పెట్రోల్ బంకులో వరదల కారణంగా పేలుడు జరగడంతో ఇద్దరి ప్రాణాలు పోయాయి అధ్యక్షుడు లూలా డసెల్వా నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ ప్రాంతంలో రెండోసారి పర్యటించారు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సాయం అందించేందుకు బ్రెజిల్ సైన్యం రంగంలోకి దిగింది సగటు ఉష్ణోగ్రతలను దాటిన ఎండలు ఉక్కపోతలతో పాటు ఈదురుగాలులు కుండపోత వర్షాలు తోడవడంతో బ్రెజిల్ అసాధారణ వాతావరణ పరిస్థితుల్ని చవిచూస్తోంది మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు కొత్త సైనికుల భర్తీ ప్రక్రియ గురించి పునరాలోచించాలని యుక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ఉన్న సైనికులు అంటున్నారు సైనికుల ఎంపిక వారికి శిక్షణ ఇవ్వడంలో వైఫల్యం వల్ల కొంతమంది విరామం లేకుండా యుద్ధ క్షేత్రంలోనే ఉండిపోవలసి వస్తోందని చెబుతున్నారు తూర్పు యుక్రెయిన్లోని దొనేస్ ప్రాంతం నుంచి బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాట్ హౌజ్ అందిస్తున్న కథనం యుక్రెయిన్లో వసంతకాలపు పచ్చదనం పందిరి కింద తరువాతి ఆదేశాల కోసం ఎదురుచూస్తుంది ఈ ఫిరంగిదళం వీరిలో కొంతమంది నెలల తరబడి పోరాడుతున్నారు మా వాళ్లకు ప్రతి వాహనం గురించి చాలా క్షుణ్ణంగా తెలుసని వాళ్ళ కమాండర్ చెప్పారు అమెరికా నుంచి అందాల్సిన బిలియన్ డాలర్ల విలువైన మందుగుండి సామాగ్రి సరఫరాలకు ఆలస్యంగానైనా సరే మార్గం సుగమమైంది నీరుడు ఈ సమయంలో యుక్రెయిన్ దాడి కోసం సన్నాహాల్లో ఉంది ఈ మందుగుండు వీరికి తప్పక తోడ్పడుతుంది కానీ వీరి స్థానంలో పోరాడేందుకు తగిన సంఖ్యలో కొత్త సైనికుల్ని భర్తీ చేసుకోవడానికి యుక్రెయిన్ చాలా కష్టపడుతోంది సైన్యంలో భర్తీకి వయోపరిమితిని యుక్రెయిన్ సడలిస్తోంది కానీ ఒలెగ్జాండర్ మాత్రం ఇది కేవలం సంఖ్యకు సంబంధించిన సమస్య కాదంటున్నారు మేమంతా ఇంటికెళితే అనుభవం లేని సైనికులు వస్తారు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతారు అదే సమయంలో సైన్యంలో చేరాలనే ఒత్తిడిని కూడా పెంచుతున్నారు కేవ్ నుంచి ఎంపీగా ఉన్న ఇన్నా సౌసన్ భర్త యుద్ధంలో పోరాడుతున్నారు యుద్ధ క్షేత్రంలో పోరాడుతున్న వీరిని రిలీవ్ చేసి వేరే వాళ్లను అక్కడికి పంపేందుకు తగిన సంఖ్యలో సైనికులు ఉన్నారని ఆమె అంటున్నారు యుద్ధంలో పోరాడుతున్న వారికంటే పోరాడని సైనికులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఈ సైనికుల నిష్పత్తి ఒకరికి ఒకరు కన్నా ఎక్కువే ఉంది యుద్ధంలో వాస్తవం మీ అభిప్రాయాన్ని ఎలా ప్రభావితం నేను ఎవరినైనా మీద నా అభిప్రాయం ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు నా భర్త గురించి ఆలోచిస్తూ నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను ఆయన ఎక్కడున్నారు ఎలా ఉన్నారు లాంటి ఆలోచనలు నన్నెల్లప్పుడూ వెంటాడుతుంటాయి ఆ ఆవేదన లక్షలాది మంది యుక్రెయిన్ ప్రజలది కూడా అలసిపోయిన సైనికులు తమ దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఇంటికి వెళ్లాలనే కోరిక మధ్య నలిగిపోతున్నారు ఇక బులెటిన్ లో చివరిగా ఫ్రెంచ్ బేకర్ సృష్టించిన ఒక కొత్త వరల్డ్ రికార్డ్ కథ చూద్దాం నూట నలభై మీటర్ల పొడవు రెండు అంగుళాల మందంతో ప్రపంచంలోనే అతిపెద్ద బగేట్ ను తయారు చేశారు ఈ బేకర్స్ దీనికోసం ప్రత్యేకంగా ఓ అవెన్ ను తయారు చేశారు దీన్ని కుక్ చేసేటప్పుడు కదిలించేటప్పుడు విరిగిపోకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు దీన్ని కట్ చేసి స్థానిక నిరాశ్రయాలకు పంపిణీ చేశారు ఇది ఇవాళ బీబీసీ ప్రపంచం మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం బాయ్